వెల్కమ్ టు విశ్వ డిజిటల్. మార్చి 30న బైపోలార్ డిజార్డర్ డేగా నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ బైపోలార్ డిజార్డర్స్ అంటే ఏమిటి, ఇది రావడానికి గల కారణాలు ఏమిటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి ఈ రోజు మన విశ్వ డిజిటల్లో తెలుసుకుందాం. మరి ఈ బైపోలార్ డిజార్డర్స్ గురించి తెలియజేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల మానసిక వైద్య విభాగం, అదేవిధంగా సీనియర్ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఏ విశాల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు డాక్టర్ ఏ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. బైపోలార్ డిసార్డర్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ బైపోలార్ అంటే రెండు ధ్రువాలు. ఉదాహరణకు ఏంటంటే, మనకు ఇప్పుడు భూగోళానికి దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం ఉంటాయి, అలానే మన యొక్క మనిషిలో రెండు పోల్స్, అంటే ఒక ధ్రువమేమో సంతోషంతో కూడుకున్నది, ఒక ధ్రువమేమో బాధతో కూడుకున్నది. అంటే ఒకే వ్యక్తిలో రెండు రకాల స్వభావాలు మనం చూస్తుంటాము. అందుకే దీన్ని ఏమంటారంటే, మనము ఈ టెక్నికల్ పరిభాషలో దీన్ని బైపోలార్ డిజార్డర్ అంటారు. అంటే ఒక వ్యక్తి ఈ బైపోలార్ డిజార్డర్లో రెండు స్వభావాలతో సతమతం అవుతుంటాడు. ఫస్ట్ సతమతం అయ్యేది ఏంటంటే, ఒకటి అంటే డిప్రెషన్. అంటే ఒక మనిషి సాధారణంగా మామూలుగా ఉండే మనిషి మెల్లిమెల్లిగా ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అంటే నిరాశగా ఉండడము, నిస్పృహగా ఉండడము, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, నలుగురితో కలవలేకపోవడము, తర్వాత చనిపోవాలని ఆలోచన రావడము, తర్వాత ఏ చిన్న పని చేసినా అలసిపోవడము, తర్వాత ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉండడము, తర్వాత వాళ్ళకు సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడము, సరైన టైం నిద్రపోకపోవడం అనేది జరుగుతుంటుంది. ఈ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఉద్రేకమైన స్థితికి చేరుకుంటాడు. ఉద్రేకమైన స్థితి అంటే అతిగా కోపంగా ఉండడము, బాగా చికాకు పడడము, అతిగా సంతోషము, అంటే సంతోషం ఉండడం తప్పులేదు, సో బాగా అతిగా సంతోషము, తర్వాత అతిగా మాట్లాడడం, అంటే ఎక్కువగా మాట్లాడుతుంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి మాట్లాడేదానికంటే విపరీతమైన, అంటే ప్రతి నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళలో కొంచెం అటెన్షన్ కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం, అంటే వాళ్ళు ఏ పని పైన కూడా శ్రద్ధ ఏకాగ్రత లేకపోవడము, తర్వాత నిద్ర సరిగ్గా పట్టకపోవడము, తర్వాత గొప్పలు చెప్పడం, ముఖ్యంగా నేను ప్రైమ్ మినిస్టర్కి ఫ్రెండ్ అని చెప్పడము, లేకపోతే నేను ప్రపంచాన్నే నేను ఒక చిటికేస్తే ప్రపంచంనే నేను శాసించగలుగుతానని చెప్పడము, అంటే ఇలా, అంటే మనం ఏదైతే చేయరాని పనులు ఉంటాయో మేము అది చేయగలుగుతామని గొప్పలు చెప్పడము, తర్వాత విచ్చలవిడిగా ఖర్చు చేయడము, తర్వాత సెక్స్ కోరికలు అతిగా ఉండడము, తర్వాత కొత్త బట్టలు, అంటే వాళ్ళకు మేకప్ సంబంధించిన సామాగ్రి కొనడము, కొత్త బట్టలు కొనడము, అనవసరంగా ఖర్చు చేయడము, తర్వాత అతిగా మత్తు పదార్థాలు తాగడము, తర్వాత తొందరగా కోపానికి గురి కావడము, తర్వాత అతిగా వైలెన్స్, అంటే ఇప్పుడు ఈ వాళ్ళకి ఏంటంటే ఈ హింసాత్మక ధోరణి ప్రవర్తించడము, ఒకవేళ బైక్ రైడ్ చేసినా చాలా స్పీడ్గా వెళ్ళిపోవడము, తర్వాత రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉండడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి వలన ఏంటంటే, వాళ్ళు ఒక వ్యక్తి కొన్ని రోజులు కామ్గా ఉండడము, డల్గా ఉండడము, తర్వాత నిరాశానిస్థితులతో ఉండడము, తర్వాత అదే వ్యక్తి కొన్ని రోజుల్లో ఉద్రేకంగా ఉన్మాదంగా తర్వాత ఇలా ప్రవర్తించడము, దీన్ని మనము రెండు దశలు ఉంటాయి కాబట్టి ఈ దీనిని మనం బైపోలార్ డిజార్డర్ అంటాము. మనం తొలుత చెప్పుకున్నది ఏంటంటే డిప్రెషన్ దశ, అంటే మనిషి అనేది ఏంటంటే నిరాశానిస్పృహలతో ఉండే దశని డిప్రెషన్ దశ అంటాము. రెండవది ఏంటంటే బాగా ఉద్రేకంగా ఉండేదాన్ని మ్యానిక్ దశ అంటాం. అంటే ఈ ఒక వ్యక్తిలోనే రెండు స్వభావాలని మనం చూస్తున్నాం కాబట్టి ఈ జబ్బుని మనం బైపోలార్ డిజార్డర్గా అనుకుంటున్నాం. బైపోలార్ డిజార్డర్ అవగాహన దినోత్సవం జరపడానికి గల కారణాలు ఏమిటి? నిత్య జీవితంలో చాలామంది ఏంటంటే ఈ మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. సో మన ప్రపంచ ఈ బైపోలార్ డిజార్డర్ అసోసియేషన్ అనేది వాళ్ళు ఒక దినోత్సవాన్ని, ఒక రోజుని మనము అవగాహన దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరిపినట్లయితే మన యొక్క దీనిపైన ఉన్న అంటరానితనం కానీ, దీనిపైన ఉన్న మూఢనమ్మకాలు కానీ తొలగిపోతాయని ప్రపంచవ్యాప్తంగా 30వ తారీఖును డిసైడ్ చేయడం జరిగింది. ఈ 30వ తారీఖున ఏంటంటే మన ప్రపంచంలోని ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఈ బైపోలార్ దినోత్సవాన్ని, అంటే ఈ బైపోలార్ అనే ఒక ఈ తీవ్రమైన జబ్బుని ఎలా గుర్తించాలి, ఎలా దీని లక్షణాలు ఉంటాయి, దీనికి చికిత్సా విధానం ఎలా ఉంటాయి, తర్వాత దీనికి మనం ఏ విధంగా అరికట్టవచ్చు అనే అంశం పైన
స్వచ్ఛంద సంస్థలు కానీ, తర్వాత డాక్టర్స్ కానీ, నర్సింగ్ విద్యార్థులు కానీ, తర్వాత ఇతరత్ర చాలామంది ఏంటంటే ఈ వైద్యానితో సంబంధం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తమ ప్లేసులో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. సో ఈ పిలుపు మేరకు ఏంటంటే మనం ప్రతి సంవత్సరము మార్చి 30వ తారీఖున ఈ బైపోలార్ దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క మన ఇండియాలో కూడా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మన తెలంగాణ యొక్క అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ జబ్బు పైన అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉన్నట్లయితే వాళ్ళు తొలుత దశలోనే దీన్ని గుర్తించవచ్చు. గుర్తించినట్లయితే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ జబ్బుని ముదరకుండా కాపాడవచ్చు. వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ జబ్బు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది తెలిసి తెలియక ఈ జబ్బు రాగానే ఒక వ్యక్తి బాగా ఎక్కువ మాట్లాడినా, వింతగా ప్రవర్తించినా చాలామంది మన సొసైటీలో ఈ మూఢనమ్మకాల బారిన పడి, తర్వాత వాళ్ళు దయ్యాలని భూతాలని అన్నెసెసరీగా డబ్బులు వృధా చేసుకోవడము, దాంతోపాటు జబ్బు ముదరడం జరుగుతుంది. సో ఇలాంటిది జరగకుండా ఉండడానికి ప్రతి వ్యక్తి, ప్రతి స్వచ్ఛంద సంస్థ, ప్రతి డాక్టర్ సో ఈ వ్యాధిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్చి 30వ తారీఖున ఈ బైపోలార్ డిజార్డర్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. మానియా దశ అంటే ఏమిటి? ఈ మానియా దశ అంటే మనకు ఇందాక మనం అన్నట్టు ఏంటంటే బైపోలార్ డిజార్డర్లో ఒక రకమైన దశ. ఈ దశలో ఏంటంటే మనిషి బాగా వింతగా ప్రవర్తించేస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే అతిగా మాట్లాడము, తర్వాత విచ్చలవిడిగా ఖర్చు చేయడము, తర్వాత ఎక్కువగా మాట్లాడము, బాగా గొప్పలు చెప్పడము, తర్వాత ఏంటంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే మనకేంటంటే వీళ్ళు ఏంటంటే ఎనర్జీ లెవెల్ హైగా ఉంటాయి వీళ్ళలో. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక సాధారణ మనిషి ఒక పని చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతాడు, ఒక పద్ధతి ప్రకారంగా ఉంటాడు. కానీ మేనేజర్లు వచ్చేసరికి ఏంటంటే అన్ని విపరీతమైన ధోరణిలు ఉంటాయి. ఎట్లాగంటే అతిగా సంతోషంగా ఉంటాడు, అంటే వాళ్ళ యొక్క సంతోషం లెవెల్ అంటే మానసిక స్థితిలో ఏంటంటే బాగా ఉత్సాహంగా ఉంటాడు, బాగా చికాకుగా ఉంటాడు, తర్వాత ఎక్కువ పని చేస్తుంటాడు, నాన్ స్టాప్గా మాట్లాడుతుంటాడు, నేను అది చేయగలుగుతాను ఇది చేయగలుగుతానని గొప్పలు చెప్తుంటారు, తర్వాత సంబంధం లేని విషయాలు మాట్లాడుతుంటారు. అంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ సడన్గా జంప్ అవుతుంటారు. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ ఏంటంటే ఒక విషయాన్ని గురించి కంటిన్యూస్గా ఒక క్రమబద్ధీకరంగా మాట్లాడగలుగుతారు. కానీ మాన్యువల్ ఉన్న వ్యక్తి ఏంటంటే ఒక విషయం నుంచి ఇంకో విషయానికి సడన్గా జంప్ అవుతుంటారు. అంటే ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అంటాడు, తర్వాత ఏంటంటే అక్కడ దొంగతనం ఏందంటాడు, లేకపోతే అక్కడ ఇది జరిగిందంటాడు. అంటే ఒక విషయానికి ఇంకో విషయానికి సంబంధం లేకుండా మాట్లాడతారు. దీన్నే మనము టెక్నికల్ పరిభాషలో ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్ అంటాము. తర్వాత ఈ మనిషి ఏంటంటే ఎక్కువగా అంటే హుషారుగా ఉంటాడు, అంటే ఎక్కువ సంతోషంగా ఉండడము, తర్వాత పాటలు పాడడము, డ్యాన్సులు చేయడము, తర్వాత ఏంటంటే ఎవరు తెలిసిన వాళ్ళను అంటే మామూలుగా ఒక నార్మల్ పర్సన్ తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతాడు. కానీ ఈ మాన్యా దశలో ఉన్న వ్యక్తి ఏంటంటే పరిచయం లేని వ్యక్తులతో కూడా పిలిచి మాట్లాడము, తర్వాత పరిచయం లేని వ్యక్తులకు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం, ఉదాహరణకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి క్షణాల్లో ఖర్చు చేసేస్తుంటారు. అంటే వస్తువు అవసరం లేకున్నా కొనేస్తుంటారు అనమాట. తర్వాత డబ్బులు అనేది విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. తెలియని అనామకుడికి కూడా వాళ్ళు ఫ్రెండ్స్కి కాకుండా ఎవరికి అనామకుడికి కూడా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటారు. అంటే షాపింగ్కి వెళ్తుంటారు, వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవసరం కంటే మించి కొంటుంటారు. తర్వాత దాన ధర్మాలు చేస్తుంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు విపరీతమైన ధోరణిలో ఉంటుంటారు అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళలో అతిగా ఈ ఆభరణాలు కొనడం, ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే ఆభరణాలు కొనడము, శారీస్ కొనడము జరుగుతుంటుంది. తర్వాత మగవాళ్ళలో అయితే బాగా ఎక్కువగా షాపింగ్ చేయడము, తర్వాత రంగురంగుల మేకప్ బాక్సులు కొనుక్కోవడము, తర్వాత డార్క్ కలర్స్ కాస్మెటిక్స్ ధరించడం ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత వీళ్ళేంటంటే గొప్పలు చెప్తుంటారు. ముఖ్యంగా ఈ మాన్యాతో బాధపడే వ్యక్తులు ఏంటంటే గొప్పలు చెప్తుంటారు. ఎందుకంటే ఉదాహరణకి ఏంటంటే నేను ఇప్పుడే జస్ట్ మన ప్రధానమంత్రితో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను, లేకపోతే నేను నా చేతిలో అంటే ఈ ప్రపంచమంతా నా చేతిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, నేను చిటికేస్తే ఈ ప్రపంచమే నాశనం అయిపోతుంది, ఈ ప్రపంచాన్ని నేనే కింగ్ని, నేనే మోనార్క్ని, ఇలాంటి
పెద్ద పెద్ద పదాలు గొప్ప పదాలు చెప్తుంటారు. ఇంకా ఎలా చెప్తుంటారంటే నేనే ధనికుణ్ణి, ఈ ప్రపంచంలో అత్యంత ధనికుని నేనే, నా దగ్గరే చాలా కోట్లు ఉన్నాయి, నీకు ఎంత ఎంత అమౌంట్ కావాలి అంటే ఇలాంటి బడాయిలు చెప్తుంటారనమాట. సో దీనివల్ల ఏమైంది ఏమవుతుందంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఇంత గొప్పలు చెప్తున్నాడు, కొన్నిసార్లు ఏంటంటే పక్కన వాళ్ళు నమ్మేస్తారు కూడా. అంటే ఈ యొక్క తీవ్రతను అంటే ఆ తీవ్రత అనేది పెరిగిన కొద్ది ఏంటంటే వీళ్ళ జబ్బు లక్షణాలు బయటపడుతుంటాయి. అంటే వీళ్ళు ఏంటంటే చీటికి మాటికి కోపపడము, రాత్రి నిద్రపోకపోవడము, అనర్గళంగా మాట్లాడము, తర్వాత వాళ్ళు చేసే పనిలో కూడా అంటే ఉదాహరణకు జాబ్ చేసే వ్యక్తి అయితే ఈ వీళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళ ఇనీషియల్గా తొలుత దశలో బాగానే ఉంటుంది, కానీ తర్వాత జబ్బు ముదిరిన కొద్ది ఏంటంటే వీళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంటుంది. తర్వాత వీళ్ళలో కొన్ని సైకోటిక్ ఎపిసోడ్, కొన్ని అనుమానాలు అపనమ్మకాలు కూడా ఉంటాయి. తర్వాత ఎవరో మా చేతబడి చేస్తున్నారని, లేకపోతే మమ్మల్ని అది నష్టపరుస్తున్నారని కూడా అనుమానాలు కొందరిలో ఉంటాయి. తర్వాత వీళ్ళ యొక్క మానసిక స్థితిలో మార్పు వలన ఏమవుతుందంటే వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అంటే ఈ దశ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా పాటలు పాడడము, డ్యాన్సులు చేయడము, చికాకు చేయడము, కొట్టడము, తిట్టడము, వైలెన్స్ కూడా ఎక్కువగా ఉండడము, తర్వాత రిస్క్ టేకింగ్ బిహేవియర్ చేయడము, ముఖ్యంగా ఏదైనా బైక్ తీసుకొని విపరీతమైన రోడ్డు పైన చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. తర్వాత మత్తు పదార్థాలకు ఎక్కువ బానిస అవుతుంటారు, ఎందుకంటే నాన్ స్టాప్గా ఆల్కహాల్ తీసుకుంటారు, సిగరెట్లు తాగేస్తుంటారు. తర్వాత అంటే అతిగా ఏదైనా అతిగా చేస్తుంటారు అనమాట. దీన్నే మనం మాన్యా దశ అంటాము. ఈ మాన్యా దశలు ఏంటంటే వీళ్ళు చాలామంది ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత ఆత్మహత్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ వాళ్ళ మానసిక స్థితిలో ఇబ్బంది అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇది మాన్యా దశ. ఈ మాన్యా దశ అనేది ఏంటంటే మనం కుటుంబ సభ్యులు కూడా తల్లిదండ్రులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే తొలి దశలో కొందరు హైపోమానియా స్టేజ్లో ఉంటారు. అంటే ఈ మాన్యా కంటే తక్కువ తీవ్రత దశలు, అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కువ మాట్లాడుతుంటారు, తొందరగా పని చేస్తుంటారు, కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది, ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతుంటారు. అది చూసి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అబ్బాయి బాగా యాక్టివ్గా ఉన్నాడు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ హైపోమానియా దశ అనేది ఇందాక చెప్పినట్టు మాన్యా దశకు మారడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు తీవ్రమైన మానసిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొందరిలో ఈ అతిగా సెక్స్ కోరికలు కూడా ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ మాన్యా దశలు ఏంటంటే వాళ్ళు అతిగా ఎక్కువగా సెక్స్ కోరికలు రావడం, దానివల్ల పార్ట్నర్కి ఇబ్బంది కలగడము ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. డిప్రెషన్ దశ అంటే ఏమిటి? ఈ డిప్రెషన్ దశలో ఉన్నప్పుడు ఏంటంటే మనిషి ఏమవుతుందంటే వాళ్ళు యాక్టివిటీ మొత్తం తగ్గిపోతుంది. అంటే ఎక్కడైతే మనం ఇందాక మాన్యా దశలో మనిషి చాలా హుషారుగా ఉన్నాడు అనుకున్నాము, ఇక్కడ డిప్రెషన్ దశలో ఏంటంటే మనిషి చాలా డల్ అయిపోతుంటాడు. మొత్తం నిరాశ నిస్పృహలతో ఉండడము, ఎనర్జీ లెవెల్ పడిపోవడము, చాలా డల్గా ఉండడము, తర్వాత ఎవరితోనూ కలవలేకపోవడం, మాట్లాడలేకపోవడము, తర్వాత తక్కువగా మాట్లాడము, తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ పనిపైనా ఆసక్తి ఉండకపోవడం. అంటే చిన్న పని మీద అంటే ఇంతకుముందు బాగా యాక్టివ్గా చేసే వ్యక్తి కూడా ఆ ఇంట్రెస్ట్ ఉన్న పనిని కూడా సరిగ్గా చేయలేకపోవడము, తర్వాత తొందరగా అలసిపోవడము, తర్వాత ఏ పనిపైన శ్రద్ధ లేకపోవడము, తర్వాత ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉండడము, ఆకలి సరిగా వేయకపోవడము, నిద్ర సరిగా పట్టకపోవడము, సెక్స్ కోరికలు తగ్గిపోవడము, తర్వాత వాళ్ళ యొక్క ఎవరితోని నలుగురితో కలిసి మాట్లాడలేకపోవడము. అంటే ఓవరాల్గా మనం మాన్యా దశలో ఏదైతే చూసామో దానికి ఆపోజిట్గా అంటే మనిషి అనేది పూర్తిగా డల్గా అయిపోతుంటాడు. తర్వాత ఆయన యొక్క యాక్టివిటీ కూడా మొత్తం తగ్గిపోతుంటుంది. ఏ పని చేయలేకపోవడము, నిరాశ నిస్పృహలు ఉండడము, నేనైతే భూమికి భారంగా ఉన్నానని భావించడము, తర్వాత వాళ్ళ భార్య పిల్లలతో కూడా సరి కలవలేకపోవడము ఇలాంటివి జరుగుతుంటుంది. సో దీనిని మనం ఏంటంటే డిప్రెషన్ దశ అంటాము. ఈ డిప్రెషన్ దశలో ఏంటంటే చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు, తర్వాత వాళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోతుంటారు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు కూడా సక్రమంగా చేసుకోలేరు, వాళ్ళ కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకోరు అనమాట. సో దీనివల్ల ఈ దశలో మనిషి ఏంటంటే బాగా నిరాశ నిస్పృహలతో ఉంటాడు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం చాలా క్లీన్గా అబ్జర్వేషన్లో ఉంచుకోవడం బెస్ట్, ఎందుకంటే ఆత్మహత్యలకు పాల్పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం డిప్రెషన్ దశ అంటాం. బైపోలార్ డిసార్డర్ రావడానికి గల కారణాలు ఏమిటి? ఇది రావడానికి ముఖ్యం మెయిన్ కారణం ఏంటంటే జెనెటికల్గా, అంటే ఈ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఈ బైపోలార్ డిజార్డర్ ఉన్నట్లయితే నెక్స్ట్ వచ్చే జనరేషన్కు పదింతలు కూడా, అంటే ఆ జబ్బు అనేది ఏంటంటే అందులో ఒక 50% మంది అయితే ఎఫెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ జబ్బు అనేది రావడానికి ముఖ్యమైన కారణం అంటే మానసిక ఒత్తిడి కూడా కారణం కావచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు కూడా ఏంటంటే మన మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగి, ముఖ్యంగా ఉదాహరణకి ఏంటంటే మనకు ప్రతి వ్యక్తి తన యొక్క మెదడులో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటంటే మనిషిని ఒక వాళ్ళ యొక్క మానసిక స్థితిని సమతా స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ రసాయనాలలో ఈ బ్యాలెన్స్ అనేది అదుపు తప్పినప్పుడు, ముఖ్యంగా
మోనోఅమైన్స్ అంటాము, ముఖ్యంగా సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, నారడ్లైన్ కానీ. ఈ రసాయనాలు ఏంటంటే మనిషి యొక్క ఆత్మవిశ్వాసాన్ని కానీ, సంతోషాన్ని కానీ, లేకపోతే మన చేసే పనితీరుని అని క్రమబద్ధీకరిస్తుంటాయి. ఈ రసాయనాల్లో ఎక్కువైనా తక్కువైనా లేకపోతే బ్యాలెన్స్ అదుపు తప్పినప్పుడు ఈ జబ్బు రావడానికి అవకాశం ఉందని మనకు రీసెర్చ్ చెప్తుంది. తర్వాత కొన్ని రకాల మత్తు పదార్థాలు, ముఖ్యంగా మనం ఏంటంటే ఇప్పుడు సొసైటీలో చాలామంది యువత కానీ చాలామంది కానీ ఈ మత్తు పదార్థాలకు బానిసైతున్నారు. ఈ మత్తు పదార్థాల్లో ముఖ్యంగా ఈ గంజాయి కానీ, కొకైన్ కానీ, తర్వాత కొన్ని రకాల ఈ ప్రాణాంతక ఈ మత్తు పదార్థాలు ఏంటంటే మనిషి యొక్క మెదడుపైన ప్రభావం చూపి మనిషి యొక్క ప్రవర్తనను చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని హార్మోన్స్ కూడా, ముఖ్యంగా మనకు థైరాయిడ్ హార్మోన్ కానీ లేకపోతే ఇంకా అడ్రినలిన్ హార్మోన్ కానీ, తర్వాత ఇంకా చాలా రకాల హార్మోన్స్ అనేవి ఉన్నాయి. ఈ హార్మోన్లో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా మనకు కొన్ని రకాల బైపోలార్ డిజార్డ్ రావచ్చు అని మనకు కొన్ని రీసెర్చ్ చెప్తున్నాయి. తర్వాత కొందరిలో ఈ బైపోలార్ డిజార్డ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు హెచ్ఐవి రోగులలో కూడా ఏంటంటే మనకు ఆ మెదడు పైన వాటి ప్రభావం, ఆ వైరస్ ప్రభావం వల్ల కూడా హెచ్ఐవి తర్వాత ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రభావం ఉండడం వల్ల రావచ్చు అని చెప్తుంది. తర్వాత కొన్ని రకాల న్యూరలాజికల్ డిజార్డర్స్, ముఖ్యంగా ఏంటంటే మనం కొన్ని రకాల నరాల వ్యాధులలో కూడా ఇది రావడానికి అవకాశం ఉంది. సో అంటే ఈ లక్షణాలు, సిమిలర్ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత ఈ బైపోలార్ డిజార్డర్ రావడానికి ఇంకా కారణాలు అనేవి ఏంటంటే మనకు ఏంటంటే ఈ కొన్ని పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఇంకా వేరే కారణాలు కూడా మనకు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చాలా రకాల కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనం చూస్తున్నది అయితే వంశపారంపర్యంగా ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనము ఈ జబ్బు పైన అవగాహన కలిగి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకు ముందు జాగ్రత్తని మనం ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు, తర్వాత మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. బైపోలార్ డిసార్డర్ను ఎలా గుర్తించవచ్చు, చికిత్స విధానాలు తెలపగలరు? ఈ బైపోలార్ డిజార్డర్ ఏంటంటే మనం గుర్తించడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే మనం ఇందాక అన్నట్టు ఏంటంటే ఫస్ట్ మనం జబ్బు అనేది గుర్తుపడితేనే మనం చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా వ్యక్తి కొన్ని రోజుల్లో మామూలుగా ఉండి సడన్గా విచిత్రంగా ప్రవర్తించినట్లయితే మనం ఏం చేయాలంటే ఈ వ్యాధి అసలు ఎలా అంటే మానసిక స్థితిలో మార్పు వచ్చినప్పుడు ఇమీడియట్గా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సైకియాట్రిస్ట్ కన్సల్ట్ చేసినట్లయితే మనం ఈ జబ్బు అనేది ఏ దశలో ఉంది, మనకు మానియా దశలో ఉందా లేకపోతే డిప్రెషన్ దశలో ఉందా మనం గుర్తించవచ్చు. తర్వాత కొన్ని దశలు అనేవి ఉంటాయి. ఇందులో ఏంటంటే కొందరికి ర్యాపిడ్ సైక్లింగ్ అంటాం, అంటే కొందరికి ఏంటంటే మనము కొన్ని రోజుల్లోనే ఒక సైకిల్, కొన్ని రోజులు డిప్రెషన్లో ఉంటాడు, ఇమీడియట్గా మరి మానియాకి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ మానియాలోకి వస్తుంటాడు, మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తుంటాడు. అంటే వీళ్ళలో ఈ దశలు అనేవి తొందర జరుగుతుంటాయి, వీళ్ళని మనం ర్యాపిడ్ సైక్లర్స్ అంటాం. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం కుటుంబ సభ్యులు ఏంటంటే గుర్తించి తొందరగా ట్రీట్మెంట్ చేయించాలి. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఈ సైక్లోథైమియా అంటాం, సైక్లోథైమియా అన్నప్పుడు ఏంటంటే వీళ్ళలో తీవ్రత తక్కువ ఉంటుంది, డిప్రెషన్ తీవ్రత తక్కువ ఉంటుంది, హైపోమానియా అంటే మనకు వాళ్ళు మేనేజ్ దశ కూడా తక్కువ ఉంటుంది, అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనం తొలుత గుర్తించి ట్రీట్మెంట్ చేయించాలి. తర్వాత ఈ బైపోలార్ డిజార్డర్ ఇందాక అన్నట్లు మనకు ఏ దశలో ఉన్నా కానీ మనం ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. కొందరు ఏంటంటే మందులు తీసుకోకుండా కానీ నార్మల్ అయిపోయాడు కదా అని వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ దశ అనేది తీవ్రంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ దశలో ఉన్న వాళ్ళని ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ చేయించాలి. దీనికి మంచి చికిత్సా మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ మాన్యువల్ దశలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం మూడ్ స్టెబిలైజర్స్ అనే మందులు ఇస్తాం. ఈ మూడ్ స్టెబిలైజర్స్ ఏం చేస్తాయంటే వాటిలో మనం వాళ్ళ యొక్క తీవ్రత అంటే ఎక్కువగా మాట్లాడడం కానీ, తర్వాత కోపం కానీ, ఉద్రేకం కానీ, తర్వాత ఇందాక ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, అధికంగా సెక్స్ కోరికలు కానీ, ఇవి ఏంటంటే వీటిని కంట్రోల్ చేస్తాయి ఈ మూడు స్టెబిలైజర్స్. ఆ కంట్రోల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొన్నిసార్లు యాంటీసైకోటిక్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ యాంటీసైకోటిక్స్ అనే మందులు ఏంటంటే వీళ్ళ యొక్క ఈ సైకోసిస్ లక్షణాలను అనేది కంట్రోల్ చేస్తుంది, తర్వాత వాళ్ళ యొక్క ఉద్రేకాన్ని కానీ, తర్వాత వాళ్ళ యొక్క శరీరంలో జరిగే రసాయనాలన్నీ కొద్దిగా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంటుంది. అవసరమైతే కొన్నిసార్లు ఏంటంటే డిప్రెషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు యాంటీడిప్రెసెంట్స్, ముఖ్యంగా యాంటీడిప్రెసెంట్స్ అంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యాంటీడిప్రెసెంట్స్ కూడా కొన్నిసార్లు మాన్యాన్ని ప్రేరేపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత తీవ్రతరం లేని యాంటీడిప్రెసెంట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు నిద్ర సరిగిపోవడానికి బెంజోడైజపిన్ మందులు వాడాల్సి వస్తుంటుంది. అంటే ఈ విధంగా కొన్ని రకాల ఫార్మకోథెరపీ ఈ మందుల ద్వారా ఇవ్వడం జరుగుతుంటుంది. రెండోది ఏంటంటే కౌన్సిలింగ్ సిస్టమ్, అంటే మనకి ఏంటంటే ఈ జబ్బు పైన అవగాహన కలిగిస్తాం. ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది పేషెంట్కు, ఇది బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, సో దీని చికిత్సా మార్గాలు ఇలా ఉన్నాయని వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే సైకోథెరపీస్, ముఖ్యంగా వాళ్ళ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కానీ, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ చేసే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్లో కూడా ఏంటంటే మనకు ఎలెక్టివ్ మనకి
ఈసీటీ ట్రీట్మెంట్ అనేది కూడా రావడం జరిగింది. ఈ ఈసీటీ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. ఈ థెరపీ ఇవ్వడం ద్వారా కూడా మనం వీళ్ళ యొక్క జబ్బు తీవ్రతను మనము మన అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇప్పుడు అధునాతనమైన మందులు ఉన్నాయి. తర్వాత కొందరు ఈ మందులు తీసుకోని వాళ్ళకు కూడా మనకి ఇప్పుడు అధునాతనమైన డిపో ప్రిపరేషన్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ కొన్ని యాంటీసైకోటిక్స్ అనే డిపో ప్రిపరేషన్ ఇవ్వడం ద్వారా కూడా ఏంటంటే కొందరు వ్యక్తులు ఈ జబ్బు ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళకు కొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా కూడా వీళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మరీ తీవ్రతమైనట్లయితే వీళ్ళని డాక్టర్ అబ్జర్వేషన్లో అడ్మిట్ చేసి కొన్ని రకాల ఇంజెక్షన్స్ మందులు ద్వారా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇది దీనికి అధునాతన చికిత్సా మార్గాలు ఉన్నాయి కాబట్టి మనము ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదించినట్లయితే మీకు ఈ సమస్యకు పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ప్రాంతాల్లో ఏంటంటే చాలామంది ఒక వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేసినట్లయితే ఫస్ట్ మూఢనమ్మకాల బారిన పడి మంత్రం వేశారని లేకపోతే ఏదో జరిగిందని అన్నెసెసరీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే వ్యాధి తీవ్రత ఇంకా ముదిరిపోయి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జబ్బుని గుర్తించడము ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను భావిస్తున్నాను. ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే శారీరకంగాను మానసికంగాను మరియు సోషల్గాను నార్మల్గా ఉన్నప్పుడే అతను ఆరోగ్యంగా ఉండడం చెప్తాం. కానీ మన సొసైటీలో ఏంటంటే ఒకటి ఏదంటే శారీరకంగా ఏదైనా తలనొప్పి రావడం కానీ కడుపు నొప్పి రావడం కానీ జ్వరం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. కానీ ఇంకా చాలామంది కూడా అవగాహన ఉండటం లేదు. సో మనకి శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మానసిక ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి మన సొసైటీలో ఎన్ని మూఢనమ్మకాల వలన ఏంటంటే చాలామంది ఏంటంటే డాక్టర్స్ని కన్సల్ట్ చేయడానికి వెనకాడుతున్నారు. ఆ మందుల వలన ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తాయని భయపడుతున్నారు. కానీ అంతకంటే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వలన వాళ్ళు ఏంటంటే బయట వాడే మందుల వలన తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళ యొక్క జబ్బు తీవ్రతను పెంచుకుంటున్నారు తప్ప ఏం తగ్గడం లేదు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే మన సొసైటీలో ఇప్పుడు ఈ బైపోలార్ డిజార్డర్ అనేది కాదు, స్కిజోఫ్రీనియా ఉంది. దాని వలన కూడా ఏంటంటే చాలామంది మనిషి ఏంటంటే వింతగా ప్రవర్తిస్తున్నాడు, అనుమానపడుతున్నాడని చెప్పి చాలామంది ఏంటంటే ఈ పక్కింటి వ్యక్తుల్ని గాయపరచడం కానీ కొట్టడం కానీ జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు స్కిజోఫ్రీనియాలో ఉన్న వ్యక్తి ఏం చేస్తుంటాడు, ఆయనకు లేనిపోయిన అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే పక్కన ఉంటే వాడు చేతపడి చేస్తున్నాడని, నన్ను మా భార్య అన్నంలో విషయం కలిపెడుతుందని, లేకపోతే పక్కనవాడు నన్ను హామ్ చేస్తున్నాడని, నా గురించే మాట్లాడుతున్నాడని, నా గురించే కామెంట్ చేస్తున్నాడని ఇట్లాంటి ఆలోచనలు మనం చూస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మన మెదడులో జరిగే రసాయన మార్పుల వలన జరుగుతాయి తప్ప కానీ ఈ మంత్రాలు చేతబడలు అని ఉండవనేది ప్రతి ఒక్కరు గమనించాలి. తర్వాత రెండోది పూనకాలు వస్తున్నాయని చాలామంది ఏంటంటే అదేదో మనకు ఆవహించిందని భ్రమపడుతుంటారు. సో ఇది కూడా ఒక రకమైన మానసిక సమస్యని. తర్వాత మత్తు పదార్థాల వలన కూడా కొందరికి ఏంటంటే వింతగా ప్రవర్తించడం వలన వాళ్ళని ఈ నాటు వైద్యానికి బానిస నాటు వైద్యం చేయించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో ఇలాంటి మన సొసైటీలో ఏంటంటే మనకు ఈ మత్తు పదార్థాలు కానీ, తర్వాత ఈ మానసిక సమస్యలు కానీ, తర్వాత ఈ ఒత్తిడి వలన వచ్చే తలనొప్పి కానీ, తర్వాత నిద్ర పట్టకపోవడం కానీ ఇలాంటి అన్ని సమస్యలకు ఏంటంటే మనకి ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులు కానీ, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ, తర్వాత ఈ ప్రేక్షకులు కానీ మీరేంటంటే మన చుట్టుపక్కల వ్యక్తులకు ఈ జబ్బులపైన అవగాహన కలిగించాలి. దానివల్ల ఏమవుతుందంటే మనము తొలుత దశలనే గుర్తించి డాక్టర్కి చూపించినట్లయితే ఈ జబ్బు తీవ్రతను, జబ్బు అనేది పెద్ద కాకముందే మనము కాపాడవచ్చు. కానీ మనకి ఇప్పుడు చాలామంది ఏమవుతున్నారు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎక్కడో ఎక్కడో తిరిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. దానివల్ల జబ్బులు అనేవి తొందరగా తగ్గడం అనేది లేదు. సో కాబట్టి ఏంటంటే మనం ఎంత తొందరగా మనిషి ప్రవర్తనలో మార్పులు వచ్చిన వెంటనే తొందరగా కలిసినట్లయితే ఈ జబ్బులకు మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మన సొసైటీలో ఏంటంటే ఈ ఎవరైతే ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు భయాలు భ్రాంతులకు చెందకండి. ఇప్పుడు అధునాతనమైన వైద్య చికిత్స సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, మనకు నిజామాబాద్లో కూడా అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని వినియోగించుకొని ఆ మనం నార్మల్ అంటే మన జనజీవన శ్రవంతిలో కలిసే విధంగా ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎంత తీవ్రమైన మానసిక జబ్బులకైనా కానీ ఇప్పుడు అధునాతన మందులు ఉన్నాయి. కాబట్టి డాక్టర్ చెప్పిన సలహా మేరకు క్రమ పద్ధతిలో వెళ్ళి కరెక్ట్ కొన్ని కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మన జబ్బుల్ని నియంత్రించవచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ మానసిక జబ్బులపైన అవగాహన కలిగి ఉండి మన యొక్క దేశంలో ఈ మానసిక వ్యాధులపైన అవగాహన కల్పించి ఈ అంటరానితనం ముఖ్యంగా దీనిపైన ఉన్న ఆ స్టిగ్మాని మనం తీసేయాలని నేను భావిస్తున్నాను.
ఎంతో వ్యూవర్స్ చూసారు కదా బైపోలార్ డిజార్డర్స్ అంటే ఏమిటో డాక్టర్ ఏ విశాల్ గారు మనకు వివరించారు. విశాల్ గారు మీకు మా ప్రేక్షకుల తరఫున, అదేవిధంగా విశ్వ డిజిటల్ తరఫున మీరు చాలా చక్కగా వివరించినందుకు, అదేవిధంగా చికిత్స విధానాల గురించి తెలియజేసినందుకు విశ్వ డిజిటల్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూసారు కదా ఇది ఇవాళ కార్యక్రమం. మరియు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.